मामा కొత్త స్పెట్స్ రా ఎలా ఉన్నాయి ఇవి నీకన్నా నాకే బాగుంటాయిరా సాడిస్టో సరే పద పద కలరింగ్ లేవంటి షాపింగ్ మాల్లో एवरेजे कदा ना कल तो चूडरा चूदा बारा कदा पद प्रपोज सारी मैडम इदुगोंडी నేను అడిగింది 2 రూపాయస్ మాత్రమే ఈ 5 రూపాయస్ కాదు చేంజ్ లేదు మేడం మీకు సారీ చెప్పనా ఈ సారీ కట్టుకున్నప్పుడు మీరు ఎక్స్ట్రా ఇచ్చిన 3 రూపాయసే గుర్తొస్తుంది లేదంటే మీ దగ్గర ఉన్న 2 రూపాయసే గుర్తొస్తుంది సో నా 2 రూపాయస్ మాత్రం నాకు ఇవ్వండి చాలు దగ్గర దొరికిందిరా బాబు అరే అక్కడ 2 రూపాయలకే రెండో ప్రపంచ యుద్ధం చేస్తుందిరా అదే నువ్వు ఐ లవ్ యు అని మూడు పదాలు చెప్తే మూడో ప్రపంచ యుద్ధమే ఆ యుద్ధాన్ని ఎలా ఆపాలని తెలుసు కానీ పద ప్రపోజ్ చేద్దాం అరే ఉద్దరా నేను రారా అరే ఉద్దరా ఉండరా హే హాయ్ యా చెప్పండి ఐ లవ్ యు ఎవడరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు కూల్ 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 అంటే నేను ఎవరో మీకు తెలియదు అంటే యాక్చువల్లీ మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఇందాక మీరు గొడవడారు కదా చూసా పడిపోయా అందులో ఏముందిరా పడిపోవడానికి క్యారెక్టర్ అండి మీ క్యారెక్టర్ తెలుస్తుంది క్యారెక్టరా దాంట్లో ఏముందిరా క్యారెక్టర్ ఇక లాభం లేదు దీనికి పురాణం మొత్తం చెప్పాలి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే వాడికి అందమైన అమ్మాయి కనిపించాలి తీరా అందమైన అమ్మాయికి బోల్డ్ అంత కాంపిటీషన్ ఏదోలా కష్టపడి మెల్లగా కాంపిటీషన్ ఇక అమ్మాయిని పడేస్తే ఇక దానికి పిజ్జాలు బర్గర్లు గిఫ్ట్లు ఫోన్ బ్యాలెన్స్లు కుక్కకి బిస్కెట్లు ఫ్రెండ్స్కి పార్టీలు అంటూ మొత్తం నాకేస్తుంది సర్లే నాకితే నాకు ఇలా వర్కౌట్ అయితే చాలనుకునే లోపు చదువుకో ఉద్యోగం తెచ్చుకో అని సతాయిస్తుంది సర్లే మన కోసమే కదా చెప్తుంది అనుకుని కష్టపడి మెల్లగా సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకుని మన జాబ్ తెచ్చుకుని తన ఇంటికి వెళ్తే క్యాస్ట్ ప్రాబ్లం అని చెప్పి దానికి ఇంకోటి పిలిచేసి పంపించేస్తారు అదే మీరు అనుకోండి మిమ్మల్ని చూసినా తెలుస్తుంది బాగా పొదుపు మనిషి అని సో మీకోసం నా జేబులో చేపెట్టక్కర్లేదు ఇంకా పెళ్లి కోసం అంటారా పేరెంట్స్ తో ఏంటి పిఎం తోటైనా తగు వాడగలరని తెలుస్తుంది సో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ నాకెవరు దొరుకుతారు చెప్పండి ప్రతి అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ కావాలని ఎలా కోరుకుంటాడో అలాగే ప్రతి అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటది కదా సో వై కాంట్ యూ ట్రై మీ నా గురించి మీరే ఆలోచించక్కర్లేదు పొదుపును అదుపు చేయడంలో అడుక్కున్నోడు కన్నా ఘోరంగా ఉంటాను ఇంకేం ఆలోచిస్తుంది టచింగ్ సార్ అలాంటివే ఉండవండి అలాంటివే ఉండవు ప్రపోజల్ రీజనబుల్ గానే ఉంది బట్ వన్ కండిషన్ చెప్పండి నిన్ను కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి అని మాట్లాడాలి ఓకే ఇప్పటి నుంచి నీ ఫుడ్ బిల్స్ నీవే నావి నావే యా షూర్ అంటే లవ్ ఓకే అయిపోయినట్టే కదా ఓకే యా నేను కలకరా బాబు సో లవ్ ఓకే అయిపోయింది కదా సో నెక్స్ట్ ఏంటి అంటే ఏదో స్పెషల్ ఉండాలి కదా లవ్ ఓకే పోతే ఇంకేంటి డ్యూట్ సాంగే డ్యూటా వద్దు వద్దు ఏ అంటే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చుకోవాలి మా దశలో లో బడ్జెట్ లవ్ స్టోరీ ఓరని కళాకారులను అసలు ఎంకరేజ్ చేయరే ఇంత కకృతి రావు స్టోరీ నేనెప్పుడు చూడలేదురా నువ్వు ఉండరా తర్వాత ఏమైందిరా అలా కొన్ని రోజులు కలిసి మాట్లాడుకున్నాం తర్వాత తను కూడా ఓకే చెప్పేసింది ఒరే అంతా బానే ఉంది కానీ ఈ ఐస్ క్రీములు తమలపాకులు డైలాగులేంట్రా ఊరుకో నా బంగారం కదా ఊరుకో అసలు ఏమైందిరా కాలం కాటేసిన ఒక రోజు అటు కాదు ఇటు ఎంతసేపు అయింది వచ్చి ఈ డ్రింక్ తాగినంతసేపు అయింది అయితే ఆ బిల్తో నాకు సంబంధం లేదు తెలుసులే బాబు ముందు ఆర్డర్ బేరర్ ఒకసారి ఓయ్ 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 ఎక్కడికెళ్ళిపోతున్నావు? మీరే కదా సార్ ఒకసారి అన్నారు. అబ్బో ప్రియాకారం చాలా ఉంది నీలో. సర్లే కానీ మెనూ చూడకుండా ఇక్కడేం తక్కువ చెప్పు. అకౌంటెంట్ హైట్ తక్కువ సార్, నా చెప్పు సైజ్ తక్కువ సార్, మా ఇంటి నుండి రెస్టారెంట్ దూరం కూడా తక్కువే సార్, నా చెయ్యి నుండి నీ చంప దూరం కూడా తక్కువే భయ్యో. ఎస్ఆపి మెనూతే, మెనూలో ఉన్న మ్యాటర్ నా మైండ్ లో ఉంది చెప్పేనా సార్? తిన్న తర్వాత కట్టాల్సిన బిల్ కౌంటర్ లో ఉంది ఆపేనా? ఇప్పుడు ఏం చేయాలి సార్? వేడిగా ఎటకారం, చల్లగా మమకారం తీసుకొచ్చి. భయ్యా నువ్వు అడిగిన దానికి అర్థం అర్థం ముందు నుంచి నా అర్థం కావట్లేదు భయ్యా. అంత ఆలోచించక గానీ వేడిగా అటకారం అంటే పఫ్, చల్లగా మమకారం అంటే ఐస్ క్రీమ్ తీసుకురా. వెల్ తగ్గించాలి. సరే నువ్వు 50 ఇవ్వు, నేను 50 ఇస్తాను. ఏ 2 రూపీస్ టిప్, మొత్తం 100 ఇస్తాం. ఇంత బంపర్ ఆఫర్ నా జీవితంలో చూడలేదురా బాబు. నా పర్స్ ఎక్కడ పెట్టాను? ఏ నా పర్స్ మర్చిపోయాను. హలో ఓకే 50 50 దొంగ సచ్చినాడు నా చేతి బిల్ కట్టు. भैया बैरर अन्ना बैरर सर చెప్పండి సార్. సార్ ఎందుకండి చిన్నోడిని తమ్ముడానండి. చెప్పు తమ్ముడు ఇప్పా అప్పు చెప్పు. నీకు చెప్పాలి తమ్ముడు, అన్నీ ఉన్న ఆకు లో ఫ్లై, ఏమీ లేని ఆకు ఫ్లై ఫ్లై ఫ్లై. ఇప్పుడు ఏం చేయను? చెప్తాను తమ్ముడు. అయినా అమ్మ చేసిన దాంట్లో తప్పే ఉందిరా, మీరు పెట్టుకున్న రూల్సే కదా అవి. రూల్స్ పెట్టుకున్నాం కరెక్టేరా, కానీ అవసరమైన టైంలో ఆదుకోకుండా ఇలా వదిలేసిపోతుందా? అయినా రే 50 రూపాయలకి నన్ను వదిలేసిపోయిందంటే ఇక 50 ఏళ్ళు నాతో ఏముంటుందిరా? చెప్పండి రా ఇప్పుడేం చేయాలో, నాకేం అర్థం కావట్లేదు. నిజమేరా, ఇలాంటి అమ్మాయిలు తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు పని చేయి సుయోధన, ఈ అమ్మాయిని మెల్లగా కట్ చేసి ఈ స్థానంలో ఇంకొక అమ్మాయిని త్వరగా ఫిల్ చేయి. ఇక్కడ దీన్నే భరించలేకపోతుంటే మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయా? దీన్ని భరించలేవనే ఇంకొక అమ్మాయి నీ. రే మొన్న ఒక అమ్మాయి రీఛార్జ్ చేసుకుంటుంటే ఎందుకైనా ఉపయోగపడుతుందని ఆ అమ్మాయి నెంబర్ సేవ్ చేశాను. ఆ అమ్మాయికి పర్ఫెక్ట్ మ్యాచ్ రా. వద్దురా రే, నా మాట విను, లేదంటే ఆ పిస్నార్ పత్తమైన మిగులుతుంది. సరేలే చెయ్యి. అరే ఒకసారి నీ ఫోన్ నెంబర్ డైల్ చేయాలి. ఎవరు ఇదేంటి? ఎవరు బామెత్తింది? ఇది ఎవరా? నేను మాట్లాడతాను కదా. హలో బామ్మగారు. ఎవరా? హలో రీతు గారు, మీ ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారా? ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్ని అంటే నాకే లైన్ వేద్దాం అనుకుంటున్నారా? ఎవరికి చేసేవరా? ఓ షిట్, నంబర్ తప్పురా మామా. ఈసారైనా కరెక్ట్ నంబర్ చేయరా. అరే మామా లాస్ట్ నెంబర్ 9 వస్తుంది, ఈసారి పక్కా అవుతుందిరా. హలో హలో ఎవరు? రాజానా? రాజానా? నా పేరు రాజా కాదు, రమేష్. రే ఇలా ఎవరా? నాకు పేరుతో సంబంధం లేదు బాబా, మగవాళ్ళంతా రాజాలే. రే ఎవరికి చేసావురా? నువ్వు అమ్మాయికి చేసావా? అక్కకి చేసావా? ఏంటి కచ్చే? అరే సారీ రా మామ సారీ. రే లాస్ట్ నెంబర్ 6 రా. ఈసారి నెంబర్ డైల్ చేస్తున్నా, ఈసారి పక్కా అవుతుందిరా. ఈసారి గనక కరెక్ట్ చేయలేదనుకో అందరు రక్ దూంగా. ప్రామిస్ రా మామ, ఈసారిగా నా అమ్మపోతే నా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేస్తా. ఆ దరిద్రం నాకెందుకులే, చేయరా. హలో హలో రే అమ్మాయి రా. ఏ ఇటురా. హలో ఏం మాట్లాడాలి? హాయ్ హలో హూ ఇస్ దిస్? ఎవరు కావాలి? నువ్వే కావాలి. వాట్? లేకపోతే నేను హాయ్ చెప్తే తిరిగి హాయ్ చెప్పకుండా ఇన్ని క్వశ్చన్స్ ఏంటండి? నువ్వేమైనా నా ఫ్రెండ్ వా? హాయ్ చెప్తే తిరిగి హాయ్ చెప్పడానికి? సో బాయ్. హలో హలో హలో, మన మధ్య హాయ్ చెప్పేంత ఫ్రెండ్షిప్ అయితే లేకపోవచ్చు, కానీ బాయ్ చెప్పేంత శత్రుత్వం అయితే లేదు కదండి. అవునా, పర్లేదు బాయ్. ఎవరి ఫోను? ఏమోనే, ఎవడో వింతగా మాట్లాడుతున్నాడు. సర్లే గానీ మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదులే. మా అడిపోయిన ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏం లేదంటే ఏదో ఉన్నట్టే చెప్పు, పర్లేదు. నా లవర్ ఉన్నాడు కదా. ఉన్నాడు. కంపదీస్ మీ ఇద్దరి మధ్య ఏమన్నా? ఇంకా ఆపుతావా? మ్యాటర్ అది కాదు. మరి తను నాకు ప్రపోజ్ చేసేటప్పుడు బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ అంటూ చాలా డిఫరెంట్గా అప్రోచ్ అయ్యాడు. తను నాలాగే పొదుపుగా ఆలోచిస్తున్నాడు, నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకొని నేను తన అప్రోచ్కి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాను. కానీ వాడు నా చేతే డబ్బులు ఖర్చు పెట్టిద్దామని ప్లాన్లో ఉన్నాడే. నిన్న పర్స్ మర్చిపోయానని చెప్పి నా చేతే బిల్ కట్టిద్దాం అనుకున్నాడు, దొంగ సచ్చినోడు. ఇలా అయితే రేపు వాడిని పెళ్లి చేసుకుంటే వాడింట్లో కూర్చొని నాతో జాబ్ చేయించుకొని తింటాడేమోనని భయం వేస్తుంది. పాప నిజంగానే పర్స్ మర్చిపోయాడేమో. ఏంటే మర్చిపోయేది, మేమిద్దరం ముందే అనుకున్నాం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ రూల్స్ మాత్రం బ్రేక్ చేయకూడదని. కానీ వాడు ఇలా చేశాడంటే వాడి ఇంటెన్షన్ ఏంటో అర్థమైందిగా. అబ్బా వీడెవడే? కట్ చేసిందిరా. రే ట్రై చేస్తా ఉండరా, లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు, అంతేగాని ఏదో కాగ్యం తీసుకుని మాట్లాడికే స్వీట్గా మాట్లాడు. నా ఫోన్ కట్ చేస్తావా? చెప్తాను. అబ్బా నువ్వు ఎంత లక్కీనే, ఒకడికి బ్రేకప్ చెప్దామని ఫిక్స్ అయ్యే లోపే నిన్ను ఖాళీగా ఉంచకుండా ఇంకొకటి గోకడం స్టార్ట్ చేసాడు. లక్కీ అంటే లక్కీ, అసలు వాడితోనే చేస్తుంటే వీడెవడు కొత్తగా చంపుతున్నాడు. సచ్చిపోయాడు వీడు నా చేతిలో. ఏం చేస్తావు ఇప్పుడు? తిడతావా? ఎందుకే, ఒకసారి సాఫ్ట్గా మాట్లాడి చూడు. ఎందుకు వాడి కోసం నీ మూడు ఖరాబ్ చేసుకోవడం? హలో ఏం మాట్లాడాలి? హలో హలో ప్లీజ్ ఫోన్ కట్ చేయకండి. సరే కట్ చేయను, కానీ ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నా నెంబర్ ఎవరిచ్చారు? నేను తెలుసా అంటే యాక్చువల్లీ. సరే అసలు మ్యాటర్కి వచ్చేస్తాను. నాకు నా లవ్కి బ్రేకప్ అయింది, సో ఆ చిరాకులో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక ర్యాండమ్గా నెంబర్ టైప్ చేస్తే మీ కనెక్ట్ అయింది. వాట్? అంటే నేను నీకెవరో తెలీదా? అవునండి తెలీదు. నేనెవరో తెలీదంట, ఏదో నెంబర్ టైప్ చేస్తే నాకు కాల్ కనెక్ట్ అయిందంట. అవును నిజమేనే, మనం సిమ్ కొనదే మొన్న, అది కూడా నా ప్రూఫ్తో. హలో మాట్లాడేంట్రా? అరే కానీ తన వాయిస్ ఉంటుంటే నా లవ్ వాయిస్ లానే ఉందిరా. రే నీకింకా ఆ అమ్మాయి హ్యాంగ్ ఓవర్ తగ్గలేదా? నువ్వు మందేసావురా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. హలో 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 హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. చెప్పను, నువ్వే ఒక పేరు పెట్టుకో. రే కనెక్ట్ అవుతుందిరా. మిమ్మల్ని స్వీట్గా బంగారం పిలవచ్చా? హాట్గా వెండి అని కూడా పిలవచ్చు. అయితే రెండు కలిపి మిక్సీలో మిక్సర్ చేసి వెండి బంగారం పిలుస్తా. వెండి బంగారమా? వెండి బంగారం. మరి నాకు కూడా పేరు పెట్టొచ్చుగా. నాకు ఒక కుక్క పిల్ల ఉండేది, కానీ అది రీసెంట్ గా చనిపోయింది. అయ్యో సో సాడ్. సో దాని పేరు నీకు పెడతా, టామీ. ఎలా ఉంది? సో క్యూట్ కదా. కుక్క పేరు నాకు సర్లే కానీ. సరేనా అంటే నీకు ఓకేనా? నీకు కుక్క పేరు వద్దులే, బుజ్జి ఓకేనా? ఓకే ఓకే. సో ఇంకేంటి? నువ్వే చెప్పు బంగారం. నువ్వే చెప్పు బుజ్జి. నీ స్మైల్ భలే ఉంది వెండి బంగారం. సరే ఎంత బాగుంటావో, నేను చూడాలని ఉంది వెండి బంగారం. బొలిహోరా కలిపేసే బొలిహోరా కలిపేసే బొలిహోరా కలిపేసే బొలిహోరా కలిపేసే. चारे नुवे मोपिसिनारे ओरोरी ब्रह्मचारी नी दारी का गोदारी इप्पनी माचालनी नुव्वु ओन्ले दप्पुलियारे कदिपावु नीके तेलियनी क्रिस्टियन अंटे पापा ई पापा वकटे रा मुंदुंदिका नीकुंदिका मुंदुंदिका नीकुंदिका नीकुंदी रोय. అవును, చాలా రోజులవుతుంది పిసినార్ది ఫోన్ చేయలేదంటే. ఇదే ఫోన్ చేసింది. హలో, ఏంటి మధ్య ఫోన్ లేవు, మెసేజ్ లేవు, ఏంటి సంగతి? ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను, ఆన్సర్ చెప్పాల్సింది నువ్వు. ఏంటి బ్రేకప్ చేద్దామని ప్లానింగా ఏంటి? అదృష్టం కోసమే ఎదురు చూస్తున్నా. హలో, ఏంటి? ఏం లేదు. సరే కానీ ఈ సండే ఎక్కడ మీట్ అవుదాం చెప్పు, నీ ఇష్టమే. సేమ్ ప్లేస్ ఓకేనా? సేమ్ ప్లేస్ ఓకే. వద్దు వద్దు వద్దు. ఏ ఆ ప్లేస్ తో ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ప్లేస్ తో కాదే, నీతోనే. ఏంటి వీడేం మాట్లాడట్లేదు? హలో, మరెక్కడా? సరే అయితే బీచ్లో కలుద్దాం. ఓకే. రెస్టారెంట్లో అయితే మళ్ళీ ఖర్చు అవుతుంది కదా. తూ ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? అదే నేను వదిలించుకుంటున్నాను కదరా, అందుకే. అదే చాలా రోజులైంది కదా నేను కలిసి, ఎగ్జైట్మెంట్. నువ్వు ఎగ్జైట్ అవుతూనే ఉండే, నీకు ఎగ్జిట్ డోర్ త్వరలోనే. సేమ్ ఫీలింగ్ నాకు కూడా, చాలా రోజులు కలిసాం కదా. ఓకే ఓకే. ఇంకా ఏదైనా భరించాలో ఏంటో, నాకు వచ్చి మెసేజ్ చేస్తూ బాగుంది బంగారం. నా బంగారు బుజ్జి నా మున్నిట్టే బిస్కెట్ ఇస్తాడు. ఏం చేస్తున్నావు? ఒకసారి ఫోన్ చేయి బంగారం. కాలేజ్లో ఉన్న ఒక సాడిస్ట్ ఉన్నాడులే, వాడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నా. అయ్యో, ఓ పని చేయి, ఒక బండరాయి పట్టుకొని మీ సార్ తలబెత్తి కొట్టేసాయి. ఓ ఏంటి చాటింగ్ లో బాగా బిజీగా ఉన్నట్టున్నావు? అంటే అది ఆఫీస్ వర్క్. ఓ ఆఫీస్ వర్క్, ఓకే. అలా అయితే ఇక్కడ ఎందుకు, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. అయ్యా వీడేంటి, నేను కదా ఎగ్జైట్ అవ్వాలి, వీడెంత ఎగ్జైట్ అవుతున్నాడు ఏంటి? ఏమోలే. హలో బుజ్జి, ఎక్కడా? వచ్చేసా, లోపలికి వస్తున్నా. సరే అయితే నేను వెళ్తూ ఉంటాను, వచ్చేసాయి. ఓకే బాయ్ బాయ్. నువ్వేంటి ఇక్కడ? క్లాస్ ఉంది. ఇక్కడ స్పెషల్ క్లాస్. అవును, నువ్వేంటి ఇక్కడ? అంటే ఆఫీస్ వర్క్, అంటే ఒక క్లయింట్ ని మీట్ అవడానికి వచ్చాను. ఓ అయితే బిజీగా ఉన్నావు అన్నమాట. సరే అయితే బై. ఓకే బై. ఇదేంటి? హలో బుజ్జి, ఎక్కడున్నావు? వెండి బంగారం వచ్చేసా, కానీ మధ్యలో ఒక తల్లపిల్ల ఎదురైంది. మన మీటింగ్ కి అడ్డంకి రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నా. అవునా, నాకు సేమ్ పిల్లి ఎదురైంది. సరే, నువ్వు గుర్తుపడ్డావు ఎలాగా? ఏ కలర్ డ్రెస్ వేసావు? ఇంద్రధనుసులో థర్డ్ కలర్. ఈ టైం లో క్విజ్ అంటారా బాబు? అవును, మరి నువ్వేం కలర్ వేసుకున్నావు? పాతాల భైరవిలో ఎన్టీఆర్ గారు వేసిన డ్రెస్. అవును, అది బ్లాక్ అండ్ వైట్ మూవీ కదా. ఆన్సర్ నీ దగ్గరే ఉందిగా. ఓ బ్లాక్. యా సరే అయితే ఎక్కడ మీట్ అవుదాం? సరే అయితే నీకు అక్కడ వే కనిపిస్తుందా? పెద్దది కనిపిస్తుంది. సరే అయితే అక్కడికి వచ్చేసే. ఓకే వస్తున్నా. ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బై. బ్లాక్ డ్రెస్, ఇంద్రధనుసులో మూడో కలరు. బుజ్జి, వెండి బంగారం, ఇత్తడి మోహన్ దానా, తెల్ల పిల్లి, పాతల భైరవినా, మూసి మోహోడా. ఆహా, ఇంద్రధనుసులో మూడో రంగు వేసావా? అంచులని కాంచ మోహన్ దానా. ఎంత మోసం చేసావా? ఎవడ్రా మోసం చేసింది? ఆ రోజు మాల్లో నువ్వే ప్రపోజ్ చేసావు, ఫోన్ లో కాల్ కనెక్ట్ చేసింది నువ్వే. నేనే ఎంతో సిన్సియర్ గా లవ్ చేశాను. ఏంటి సిన్సియరా? పరసలేదంటే 50 రూపాయల దగ్గర వదిలేసిపోయావు కదే పిసనారదానా. సర్లే, ఫోన్ లో ఇంకో దాన్ని కనెక్ట్ అవుదామంటే అక్కడ కూడా నువ్వే. హే ఆపు, నీతో మాట్లాడి బ్రేకప్. ఛీ, ఎవరికైనా బ్రేకప్ అనేది ఒక్కసారి చెప్తారు, కానీ ఇక్కడున్న నీకు ఆ ఫోన్ లో ఉన్న నీకు కలిపి 2 సార్లు బ్రేకప్ చెప్పాల్సి వస్తుంది. నీకే కాదు, ఇక్కడ కూడా బ్రేకప్ స్క్వేరే. అయినా నీకు నాలంటాడు కదే, దొరుకుతాడు. దొరకడం ఏంట్రా, ఆల్రెడీ దొరికేశాడు. ఉండు చెప్తా. అమ్మా, ఎవరో సంబంధం, మంచి జాబ్ ఉన్న అబ్బాయి అన్నావు కదా, అది ఓకే చేసాయి. అవును, ఆ అబ్బాయి ఫోటో నేను చూడలేదు కదా, అర్జెంట్ గా వాట్సాప్ లో పంపించు. నీకే కాదు, మాకు వచ్చే సంబంధాలు, జాబ్ లో ప్రమోషన్ కూడా వచ్చింది, మేము వాడుతున్నాం ఫోను. అమ్మా, ఆ పెళ్లి కూతురు ఫోటో వాట్సాప్ చేయి అర్జెంటుగా, చాలా అర్జెంటు. దేవుడా, మరి ఇంత గట్టిగా ఫిక్స్ అయిపోయావా రే? అంత మంచి జాబ్ ఉంది కదా, పర్సలేదని చెప్పి ఎందుకురా అన్ని నాటకాలు ఆడావు? నేనేం నాటకాలు ఆడలేదు, నిజంగానే పర్స్ మర్చిపోయాను. ఫస్ట్ టైం నీ వల్ల అంట్లు తోమని తెలుసా? అయ్యో సారీ. సర్లే అదంతా వదిలే, ఫోన్లో అంత త్వరగా అలా కనెక్ట్ అయిపోయావే? నువ్వు పిసినారోడు అని తెలిసాక బ్రేకప్ చెప్దామని డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ ఫోన్లోని మాటలకి కనెక్ట్ అయిపోయాను, కానీ అది కూడా నువ్వేగా. సరే అయితే మరి ఇంకేం చేద్దాం? ఈ జన్మకి ఇంకా ఇలా ఖాళీ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఏదో ఒక స్పెషల్ ఉండాలిగా. అన్నా ఇప్పుడైనా ఒక డ్యూయెట్ సాంగ్ పెట్టరాదే. ఎందుకే బడ్జెట్ బొక్క? అంటే ఈ సీన్ లో ఒక మంచి ఎండింగ్ ఉండాలిగా. ఎండింగేగా, నేను ఇస్తాలే. వీళ్ళు మళ్ళీ కలిశారా? చూద్దాం వీళ్ళ లవ్ స్టోరీ ఎన్ని మలుపులు తిరిగిద్దో.